హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక సంచలన సర్వే రిలీజ్ అయింది, ఫోరెన్సిక్ సర్వే అని. అంటే డిఫరెంట్గా ఇప్పటిదాకా ఏ సర్వే సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడగని క్వశ్చన్స్తో, అసలు అధికార పార్టీకి ఓటెందుకు వేస్తారు, ప్రతిపక్షాలకు ఎందుకు వేయరు, తర్వాత జనసేన ప్రభావం ఎంత, ఇట్లాంటి ఆమూలాగ్రం సర్వే చేస్తూ ఏ నియోజకవర్గాల్లో ఎవరికి ఫ్లెచింగ్ ఉంది, ఏ అభ్యర్థికి ఫ్లెచింగ్ ఉంది, తర్వాత అన్డిసైడెడ్ ఓటర్లు ఎంతమంది అన్నది కూలంకషంగా ఈ ఫోరెన్సిక్ సర్వేలో చర్చించారు. దీనికి సంబంధించి అంటే హెడ్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ బాల మన దగ్గర ఉన్నారు, ఫోరెన్సిక్ సర్వే చేసిన ఆ వ్యక్తి. సో వారిని అడిగి అసలు ఈ సర్వేకి సంబంధించి అంటే చాలామందికి అర్థం కాని ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మనం ఈ షోలో చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. నిన్న మీరు ఫోరెన్సిక్ సర్వే పేరుతో చేశారు, అద్భుతం. నాకైతే అర్థమైంది, అంటే అఫ్ కోర్స్ నేను మీతో మాట్లాడిన కారణం కావచ్చు, ఇంకొక కారణం కావచ్చు, అర్థమైంది. ఓకే, బాగుంది. సో ఈ పారామీటర్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? తప్పనిసరిగా. ఫస్ట్ అందరికీ గుడ్ ఈవినింగ్, కేవీఆర్ గారు మీకు, అలానే మైరా మీడియాకి, వ్యూవర్స్ అందరికీ కూడా. మోస్ట్ ప్రాబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం గమనించాల్సిన అంశాలు. ఎస్, ఇట్స్ నథింగ్ బట్ అలార్మింగ్ ఆఫ్ డేస్ అనుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు రాయలేదంటే దానికి కూడా ఒక రీజన్. యాక్చువల్గా అయితే ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ పెట్టాలి హెడ్లో, పెట్టకుండా ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని మాత్రం పెట్టడం జరిగింది. గతంలో కూడా మేము 2023 తెలంగాణ ఎలక్షన్స్ జరిగిన టైంలో కూడా సర్వేని రిలీజ్ చేసాము, ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అనేది. అది తెలంగాణకు మాత్రమే పరిమితం ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి, రేపు లోక్సభ దానికి కూడా రిలీజ్ చేయబోతున్నాము, దానికి కూడా ప్రిపేర్ చేస్తున్నాం, రెడీ అవుతున్నాయి. అయితే కింద ఇది ప్రిఫేస్. ఓకే, ఎస్, ముఖ చిత్రం. లైక్ మన కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా అయితే ప్రిఫేస్ మనకు ఉంటుందో, ప్రియాంబుల్ ఎలా ఉంటుందో, స్టేట్ ఆఫ్ ప్రియాంబుల్ ఆఫ్ సర్వే అనుకోవచ్చు మీరు. ఓకే, బట్ ఐ మోర్ థ్యాంక్ఫుల్ టు మై టీమ్ హూ కాంట్రిబ్యూటెడ్ దిస్ పాయింట్స్, పబ్లిక్ పాయింట్స్. ఈ పబ్లిక్ పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసిన నా టీమ్ ఎవరైతే ఉన్నారో నిజంగా అప్రిషియేట్ చేయాలి, చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నా, థ్యాంక్స్ చేస్తున్నా వాళ్ళ మైండ్ కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆరు పాయింట్లలోనే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాజకీయాలని, ఆ రాజకీయ భవిష్యత్తుని, ప్రజలని, ప్రజల యొక్క భవిష్యత్తుని, ప్రజల నాడిని, కుటుంబం, కుటుంబం యొక్క వ్యవస్థ, జీవన విధానము, జీవన శైలి అన్ని కూడా ఈరోజు దీంట్లో కలిపేశారు. ఎస్, ఈ పబ్లిక్ పాయింట్ అని ఏదైతే ఉందో, ఓకే, మార్క్ చేయండి, ఈ పబ్లిక్ పాయింట్ ఇది వచ్చిన తర్వాత, ఈ పబ్లిక్ పాయింట్ ఏదైతే ఉందో, ఇది నా ఎఫర్ట్స్ కంటే టీమ్ కాంట్రిబ్యూట్ చేసిన ఎఫర్ట్స్ అది. ఓకే, సో ఐఎమ్ ఫస్ట్ త్రూ మైడియా మీరా మీడియా, ఓకే, నేను నా టీమ్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నా నాకు ఈ పాయింట్స్ ఇచ్చినందుకు. ఓకే, ఎందుకు ఇలాంటి పాయింట్స్ నాకు కాదు, స్టేట్ మొత్తం అందరి తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే దీంట్లో ఈ పాయింట్స్ లో స్టేట్ కి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కవర్ అయింది. ఎస్, జనరల్ గా ఎవరైనా మీకు సంక్షేమం అందుతుందా, మీ లీడర్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవో ఇస్తారు రాండమ్ గా, ఒక్కొక్కరు వీళ్ళకి ఇది పథకాలని ఇంకోటి, దట్స్ ఆల్ డిఫరెంట్. అవును, కానీ ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే స్కేర్డ్ అబౌట్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్, ఈ పచ్చ మీడియా కారణంగా జరిగిన డ్యామేజ్ ఇది. నో, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే దాని తర్వాత పరిణామాలు మళ్ళీ వేరే. నో, వాట్ ఎవర్ అయినప్పటికీ కూడా నేను ఎందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నా టీం కంటే, ఓకే, స్టేట్ కి సంబంధించిన రేపు రాబోయే 30 సంవత్సరాల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, బతుకులు ఏ విధంగా ఉండాలి, ఓకే, పాలిటిక్స్ ఏ విధంగా ఉండాలి అని ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, ఓకే, పబ్లిక్ లో మమేకమై ఉన్న తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా గ్యాదర్ చేసి నాకు ఈ పాయింట్స్ ఇచ్చినందుకు, ఓకే, బట్ ఐ రియల్లీ థ్యాంక్ టు మై టీమ్, ఇది నా టీమ్ కి తెలిసి ఎవరు ఇచ్చారో వాళ్ళు గ్యారంటీ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. డన్ మొత్తం. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్, యా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పబ్లిక్ మూడ్ అండ్ మైండ్ సెట్ ఫర్ అప్కమింగ్ జనరల్ ఎలక్షన్ 2014, అసలు వాళ్ళ మూడ్ ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మీరు రాజకీయాలు ఎక్కడ చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క జీవితాల మీద, వాళ్ళ యొక్క బతుకుల మీద, భవిష్యత్తు మీదనే రాజకీయం చేయాలి. ఎస్, ఇది రాజకీయం అంటే, అంతేగాని నువ్వు తిట్టావు నేను తిట్టుకున్నాను,
నీ కంపెనీకి డబ్బులు రాలేదు, నా కంపెనీకి డబ్బులు రాలేదు, నీకు కాంట్రాక్ట్ వచ్చింది, నాకు కాంట్రాక్ట్ రాలేదు, ఇది కాదు. ఓకే, ఇది యాక్చువల్ రాజకీయాలు చేయాల్సింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఫీల్స్ ఇన్ దియర్ మైండ్ అబౌట్ ద జనరల్ ఎలక్షన్స్ యాజ్ లైక్ ఫన్నీ ఆఫ్ ద డెమోక్రసీ. ఓకే, ప్రజాస్వామ్యం అనేది కామెడీగా మారుతుంది. అందరూ అనుకోవచ్చు ఇదేంటి సర్వే ఇట్లా చెప్పారు, ఈయనేంది ఇట్లా చెప్తున్నాడు, ఏదో కొత్త కొత్త పదాలు అని వాడతాడు, ఫన్నీ అంటాడు, డెమోక్రసీ అంటారు, ఏందని అనుకోవచ్చు వీడియో చూసిన వాళ్ళు కూడా. బట్ మీరు ఇది అండర్లైన్ చేసుకోండి, బోల్డ్ కూడా చేసుకోండి, ఫన్నీ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, ఫన్నీ ఆఫ్ డెమోక్రసీ అంటే అవహేళన, ప్రజాస్వామ్యం అవహేళన తీరులో డెమోక్రసీ ఉంది. డెమోక్రసీని చెప్పుకుంటున్నాం కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంది. ఇది ఇది పొలిటిక్స్ లో కాదండి, అందరూ గమనించాల్సింది. పాలిటిక్స్ లో లేదు ఇది, ప్రజల మధ్యలో ఉన్న ఫీలింగ్, ఫీలింగ్ అది. డెమోక్రసీ అంటే ప్రజలకు ఉన్న ఒపీనియన్స్ అవి. అవును, ఇది పాలిటిక్స్ కి అంటకట్టట్లేదు. ఎందుకు పాలిటిక్స్ కి అంటకట్టట్లేదు అంటే ఎమ్మెల్యే ఎవరండి? 18 సంవత్సరాలు నిండిన ఓటర్ కార్డు వచ్చిన ఒక వ్యక్తి, ఈ బికమ్ ఎమ్మెల్యే. సో హూ ఇస్ హీ ఫస్ట్? యువర్ మెంబర్, సొసైటీ మెంబర్, మీ రిప్రజెంటేషన్ చేసే మీ ఇంట్లో వ్యక్తి. అవును, మీ తమ్ముడు, అన్న, చెల్లి ఎవరు అయిండొచ్చు ఆ మెంబర్. ఓకే, ఓకే. నా పాయింట్ నెంబర్ 1, ఈ కామన్ థింగ్స్ మా గురించి కొంచెం రాశాము. అండ్ నెంబర్ 2, సెల్ఫ్ డబ్బా అనుకోండి. ఓకే, నా హియర్ మనం ఏం అడాప్ట్ చేసుకున్నాము ప్రిన్సిపల్స్ ని అన్నదానికి, ఓకే, లైక్ లైఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఓకే, ఫండమెంటల్ ఆఫ్ లైఫ్, లైఫ్ అంటే ఏంటి, ఎలా బతుకుతాం, ఎలా జీవిస్తాం, ఏంటి ఆ లైఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ నే మేము తీసుకున్నాం. రైట్, దాని అంటే ఎక్సెట్రా, ఇంకా ఆ జీవితానికి కావాల్సిన థింగ్స్ అన్ని. ఓకే, నౌ ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ, ఏ మనిషికైనా, మనిషికైనా, కుక్కకైనా, నక్కకైనా, పిల్లికైనా, ఏనుకైనా, జంతువుకైనా, ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండే ఇంపార్టెంట్. ఓకే, ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ. ఆంథ్రోపాలజీ వర్ జెస్టర్, సైకాలజీ వర్ ఇన్సైట్ పాయింట్. ఓకే, ఆ బేస్ మీద కండక్ట్ చేసాం. నౌ ఇక్కడ క్యాప్చర్ ఇమాజినేషన్స్, పీపుల్ ఇమాజినేషన్, సిపిఐ. ఓకే, పోలరైజ్ ఆఫ్ ఓటర్స్ అంటే ఇది, ఇది రాజకీయాల్లో పనికి వస్తుంది. నీకు దమ్ముంటే ఈ సర్వే చూసిన తర్వాత పోలరైజ్ చేసుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మనకు రాసి ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడు బాబు, 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు నువ్వు క్యాంపెయినింగ్కి వెళ్ళి నీ క్యాంపెయినింగ్ లో నువ్వు ప్రపోజ్ చేసి వాళ్ళని బాగా నువ్వు మోడరేషన్ చేసుకుని నీ ప్రజెంటేషన్ వాళ్ళకి చూపించి నీ మీద వాళ్ళకి మెప్పు పొందే విధంగా ఆకట్టుకొని ఓట్లు వేయించుకొని గెలు. దట్స్ కాల్డ్ పోలరైజేషన్. ఓకే, దట్ యు హావ్ టు డు. ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా పోలరైజ్ చేస్తావు నువ్వు. ఓకే, నౌ ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ దిస్ వాలిడ్ పాయింట్స్. ఓకే, పబ్లిక్ పాయింట్స్, నా టీమ్ కాంట్రిబ్యూట్ చేసిన పబ్లిక్ పాయింట్ లో ఫస్ట్, స్కేర్ ఆఫ్ ద స్టేట్ ఫర్ వాట్, ఎవరికి తెలియదు, భయం అయితే ఉంది. ఓకే, ఏంటి అనేది, నో వన్ ఇస్ రివైల్, క్లారిటీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఓకే, స్కేర్ ఉంది. Now, second, scared about misinformation and disinformation. World Economic Forum kuda konna recently ga cheppindi, India lo unna misinformation, disinformation is very threat for democracy. World kuda chala threat anipisthundi. Okay, adi Andhra Pradesh lo 110% kante ekku undani cheppukochu. Okay, misinformation, disinformation valla ante number of channels, number of whatever it may be, పత్రికా స్వేచ్ఛ, ఏదైనా కావచ్చు, దేని నమ్మాలా, దేని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, సోషల్ మీడియాలో నమ్మాలా, ఎలక్ట్రానికల్ మీడియాలో నమ్మాలా, ఎవరిని నమ్మాలి, ఏం నమ్మాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సెకండ్ పాయింట్. నా ఇంకోటి, బ్యాడ్ డొమెస్టిక్ ఫ్యామిలీ లైఫ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో చాలా ఈజీగా తీసుకుంటున్నారు అనుకుంటాను వ్యూవర్స్, ఒకసారి మీరు గమనించాలి. బ్యాడ్ డొమెస్టిక్ ఫ్యామిలీ లైఫ్ అంటున్నారు ఇక్కడ, ఎందుకంటే కుటుంబ వ్యవస్థలు చాలా దారుణంగా ఉన్నాయంట ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా. అది ఎందుకు మాకు ఆ కాంట్రిబ్యూషన్స్ రిపోర్ట్స్ ఇలా ఇచ్చారు, అదే స్పెసిఫిక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కుటుంబ వ్యవస్థలు, కుటుంబాలు వాళ్ళ యొక్క సైకలాజికల్ లెవెల్స్ ఎంత డామేజింగ్ లో ఉన్నాయో ఉంటే బ్యాడ్ డొమెస్టిక్ ఫ్యామిలీ లైఫ్స్ అనేది మేము ఒక పాయింట్ రాస్తుంటాం, ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, నౌ అన్సెక్యూర్డ్ సొసైటీ అండ్ ఫ్యామిలీస్, అంటే అన్సెక్యూర్ సొసైటీలో అండ్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఉంది. ఓకే, సెక్యూరిటీ లేదు ఫ్యామిలీలో, లేదు సొసైటీలో, లేదు. అసలు ఫ్యామిలీలో సెక్యూరిటీ ఉంటాయి కదా, సోషల్ సొసైటీ కూడా బాగుంటుంది. ఫ్యామిలీలోనే సరిగ్గా లేవు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, నౌ మనీస్ రూలింగ్, దెర్ ఈస్ నో కైండ్నెస్ అండ్ గుడ్నెస్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో కైండ్నెస్ కానీ గుడ్నెస్ కానీ లేదు, మనీస్ రూలింగ్.
సెంటిమెంట్స్ నథింగ్ ఫీలింగ్స్ అనేవి లేవు. నో సెంటిమెంట్, నో ఎమోషన్, నో బ్రదర్హుడ్, నో సిస్టర్హుడ్, నో మదర్హుడ్, నో ఫాదర్హుడ్, నథింగ్. సున్నితత్వం మిస్ అయిందంటారు, అన్ని మిస్ అయిపోయాయి. అక్కడ ఉన్నది ఒకటే, మనీ ఇస్ రూలింగ్. ఓకే, పైసాతో కుచ్ బి కరో. ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ దేర్. నౌ లాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ డెమోగ్రఫీ. వాట్ ఈస్ డెమోగ్రఫీ? ప్రజలు. డెమోగ్రఫీ ఈస్ నథింగ్ బట్ పీపుల్. ఓకే, పబ్లిక్ లో, పబ్లిక్ కి, జనాల్లో, హ్యూమన్, అదే మనుషులకి వాళ్ళ మీద వాళ్ళకి ట్రస్ట్ లేదు. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరిని ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు లేరు అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఈడబెట్టాలి మనం, క్వశ్చన్ మార్క్. ఓకే, సో దిస్ ఈస్ అ ప్రిఫేస్. వెల్కమ్ టు ద ఇన్సైడ్. డన్, హోప్ యు అండర్స్టాండ్. ఎస్. ఓకే, నౌ నెక్స్ట్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని క్లియర్ గా ఇచ్చారు. అంటే ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్దాం. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇట్స్ నథింగ్ బట్ అండి అలియన్స్. జేఎస్పీ అండ్ టీడీపీ మాత్రమే మేము తీసుకున్నాము, మిగతా పార్టీలు ఎందుకు వెళ్ళి? ఇది ఓన్లీ ఆ దానికి సంబంధించింది మాత్రమే. ఓకే, ఓకే, ఈ 13-37 అనేది వాళ్ళకి సాలిడ్గా వచ్చే అవకాశాలు ఉన్న ఏరియాస్. ఓకే, ఈ మధ్యలో వస్తాయి, అది పెరుగుతాయా తగ్గుతాయా లేదా అనేది డిపెండ్స్ అపాన్. ఓకే, ఇంకా వైసీపీ కూడా 118 చేంజ్ నుంచి 138 వరకు కన్ఫర్మ్ గా వస్తాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అటు ఇటు అనేది జరుగుతుంది. నౌ ఇది పై చార్ట్. ఓకే, నౌ నెక్స్ట్ పేజ్ విల్ గో. మేబీ ఇక్కడ చాలా మందికి అర్థం కాకుండా ఉంటుంది, నేను అందుకే ఎక్స్పెక్టెడ్ అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చా. రైట్, చాలా మంది ఏంటంటే దీన్ని అర్థం చేసుకోకుండా, అసలు షీట్ని అర్థం చేసుకోకుండా ఏంటంటే నెంబర్లు యూస్ చేసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇన్ ఇది తెచ్చేసుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది ఇంకా మనకు తెలిసిందే. ఒక్కొక్కరి ఒపీనియన్స్ ఒక్కొక్కటి ఉంటాయి, ఎవరిని మనం హరించలేము. ఇక్కడ ఏమవుతుందంటే లాక్ ఆఫ్ నాలెడ్జ్, తరోగా స్టడీ చేయలేకపోవడం. అదే సైకాలజీ, ఆంథ్రోపాలజీ. అంటే ఈవెన్ దో మీడియాలో ఉన్న పీపుల్ కూడా ఏదో సంచలనం కోసం చేస్తున్నారు తప్పిస్తే, డీటెయిల్ గా అంటే ఎక్స్ప్లెయిన్ చేసే. అయితే శ్రీకాకుళం వచ్చేసరికి 9-7-9 వైసీపీ వాళ్ళకు, 8-9 విజయనగరము, విశాఖపట్నము 7-8, ఈస్ట్ గోదావరి 5-6, వెస్ట్ గోదావరి 6-10, కృష్ణ 9-13, గుంటూరు 11-, తర్వాత ప్రకాశము 8-10, నెల్లూరు 9-10, కడప 10, కర్నూలు 14, అండ్ అనంతపురం 12-13, చిత్తూరు 12-13, 118-138 వచ్చే అవకాశాలు ఉన్నాయి. నౌ కమింగ్ టు ద టీడీపీ ప్లస్ జేఎస్పీ అలియన్స్. ఈ అలియన్స్ లో కూడా వీళ్ళకి మేబీ వస్తే ఒకటి రావచ్చు, 0-1, లేదంటే 1-2 అనుకుందాం. ఇక్కడ డీటెయిల్ కి వెళ్తాం కాబట్టి మళ్ళీ చెప్తాను. అది కూడా ఇక్కడ విజయనగరంలో కొంచెం ఎక్కువ. ఇక్కడ కూడా ఇన్సిడెంట్ ఏమైనా పక్కన పెట్టినా కూడా గెలవాలంటే సీట్లలో మనకు 100 ఓట్లు కాదు కావాల్సింది, ఒక ఓటు తేడా జరిగినా గెలుపోవటం అనేది జరిగింది, అటు ఇటు పడిపోతుంది. సో ఆ బేసిస్ మీద నేను నెంబర్స్ ఇచ్చాను తప్ప, మాకెవరో 10 మద్దతు చెప్పేసారు మేము గెలిచేస్తున్నాం అంటే ఓకే వెల్ అండ్ గుడ్, మీరు గెలవండి, ఎవడు వద్దనట్లేదు, నేను కూడా నేను వద్దనట్లేదు. బ్యాలెట్ కూడా ఏం లేదు సార్, ఇదేంటంటే ఎక్స్పెక్టెడ్, అంతే. పబ్లిక్ ఏమనుకుంటున్నారు వాళ్ళు డేటాను బేస్ చేసుకుని తయారు చేసిన రిపోర్ట్ తప్పనించి అంతకుమించి ఏం లేదు. దెర్ ఈస్ నో అంబిగ్యూటీ టు క్రియేట్ పబ్లిక్. ఓకే, యు జస్ట్ సీ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మేము అందుకే దాంట్లో పథకాలు రాయలేదు, లేకపోతే డామేజెస్ రాయలేదు, లేకపోతే దాడులు చేసి మనుషులు అవన్నీ మేము పట్టి మేము పెట్టలే. అసలు వ్యవస్థ ఏంటి, సమాజం ఏంటి, బతుకేంటి, భవిష్యత్ ఏంటి, ప్రజలేంటి, దాని మీదనే మేము చేసిన కండక్ట్ చేసిన సర్వే ఇది. సో అన్ని సర్వేలతో పాటు ఇది భిన్నంగా చూడాలి. ఐ అపీల్ టు ద పీపుల్, ఐ అపీల్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇంకా వాళ్ళకి విశాఖపట్నం 2-7, ఈస్ట్ గోదావరి 6-13, వాళ్ళు మంచి నెంబర్స్ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరిలో మంచి నెంబర్స్ ఉన్నాయి, అండ్ వెస్ట్ గోదావరిలో ఈవెన్ విశాఖపట్నంలో కూడా మంచి నెంబర్స్ ఉన్నాయి, అండ్ ఈస్ట్ గోదావరి మంచి నెంబర్స్ ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో 2-5 ఉన్నాయి, కృష్ణాలో 1-3, గుంటూరు 1-4, ప్రకాశం 0-2 వచ్చే ఉన్నాయి, ఇంకా మిగతావి 0 ఉన్నాయి, ఇంకా అనంతపురం చిత్తూరులో కూడా 1-2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎక్స్పెక్టెడ్ అబ్స్ట్రాక్ట్. నౌ కమింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఓకే డన్, ఇది కూడా చాలా మిస్టీరియస్ గా విధంగా ఉంది అన్నమాట. అంటే అందరికి ప్రెజెంటేషన్ బాగున్నట్టుంది. అవును, అంటే కొంచెం కలర్ఫుల్ కలర్ఫుల్. అవును, ఈ ప్రెజెంటేషన్ కూడా ఐ వాంట్ టు టెల్ యూ, ఈ ప్రెజెంటేషన్ టెంప్లేట్ కూడా నా టీమ్ సెలెక్ట్ చేసిన టెంప్లేట్. ఓకే, అంటే వాళ్ళని చూపించిన టెంప్లేట్ కూడా ఎలా ఉండాలి అనేది టీమ్ తో మాట్లాడే ఈ టెంప్లేట్ వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ఒక 4-5 టెంప్లేట్స్ మేము అనుకుంటే ఈ టెంప్లేట్ ఫైనల్ చేశారు. ఓకే,
సో ఫైనల్లీ ఈ టెంప్లెట్ ని మేము ఫైనల్ చేసుకున్నాము. ఎక్స్పెక్టెడ్ డీటెయిల్ అబ్స్ట్రాక్ట్, అక్కడ డిఫర్డ్ వచ్చాయి కదా మీకు, అవును ఇవి ఆర్ డిఫర్స్. ఓకే డన్. ఇప్పుడు దాకా ఇచ్చిన సర్వేలలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ కూడా గమనించాలి, రాజకీయ పార్టీలు మీడియా మిత్రులు కూడా గమనించాల్సింది, ఎవరైనా మీకు డీటెయిల్ గా డిఫర్డ్ చూపించారా? లేదు. ఏదో నెంబర్లు వేస్తారు, ఆ రెండు మూడు ప్లస్ ఆర్ మైనస్ మైనస్ పెడతారు. నేను చాలా మందికి అప్పీల్ చేస్తున్నా, ప్లీజ్ మీ దగ్గర అందరికీ సర్వే రిపోర్ట్లు వచ్చాయి, చాలా మీడియా వాళ్ళు వేయట్లేదు, వేయలేదు కూడా. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, అది మీ విజ్ఞతకు నేను వదిలేస్తా. మీరు ఎందుకు వేయలేదు అంటే నేను అడగా, తెలిసినా కూడా మీరు ఎందుకు వేయలేదు అనేది మీ ఇష్టం అంతే, ఎందుకంటే అది మీ స్వేచ్ఛ కాబట్టి, ప్రైవసీ కూడా మీ ప్రైవసీ కాబట్టి. బట్ వేయడం వేయకపోవడం నా బాధ్యతగా నేను మీకు ఇచ్చాను. ఎవరో ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు చేసింది మీరు వేస్తున్నారు, కానీ మీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే మీకు డొమెస్టిక్ ఎలా ఉంది అన్న దానికి చేసింది మీరు వేయలేకున్నారంటే అది మీ విజ్ఞతకు మీకు వదిలేస్తున్నాను. ఓకే ఓకే. ఇక్కడ కూడా అలియన్స్ అండ్ టీడీపీ వాళ్ళతో డిఫర్డ్, ఓకే 24 20 20 ఒకవేళ బై మిస్టేక్ ఇవన్నీ ఇటు షిఫ్ట్ అయ్యాయి అనుకోండి వీళ్ళకి, మళ్ళీ ఇక్కడ ప్లస్ అయినట్టు కదా మీకు, 37 ప్లస్ అది 57 వెళ్ళిపోయింది. అవును, ఒకవేళ ఇవి ఇక్కడ వచ్చినాయి అనుకుంటే ఇక్కడ చెప్పలేము. అందుకే ఎటు ఏది మారుతుంది అనేది వీడు ఉన్నాం. ఓకే, సో అందుకే డిఫర్డ్ అనే కాలంలోనే మేము డిఫర్డ్ అని పెట్టున్నాం, ఎందుకంటే డీటెయిల్ చెప్పాలి కదా, లేకపోతే ఓన్లీ నెంబర్లు వేయండి, 1 2 పెట్టు, ఓకే 3 4 పెట్టు అయిపోయింది, ఇచ్చేయి ఆ వాట్సాప్ లో కొట్టు ఇచ్చేయి, అదే కదా మీడియా కూడా వేస్తుంది. ఓకే చాలా వరకు, కానీ మేమంతా డీటెయిల్ ఇచ్చినా కూడా మరి వాళ్ళు వేస్తారా లేదా అని చెప్పి వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆన్ ఫ్యూ మోర్ డేస్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ లైన్, నాకు వచ్చిన పర్సనల్ డౌట్ ఏంటంటే, ప్లీజ్ ప్లీజ్, నియోజకవర్గాల వారిగా ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు? ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్ గా, చాలా మంది 1000 2000 లేకపోతే 500 1800 2000 3000 4000 మేము తీసుకున్న శాంపిల్స్ రావాలి. ఓకే, 25K నుంచి అరౌండ్ 40+ K వరకు, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో. ఓకే, అది అంటే చాలా పెద్ద సర్వే చెప్తాను. చాలా మా అందరిలాగా పేపర్ బుక్ పెట్టుకొని టిక్ పెట్టు రైట్ పెట్టు టిక్ పెట్టు ఇంటు పెట్టు, అది కాదు మా సర్వే. పర్సనల్ అటాచ్మెంట్, మీతో మాట్లాడుతూ ఉంటారు కానీ మీకు కూడా తెలియదు సర్వే జరిగి ఉంటుంది. ఓకే, అంటే ఇట్ ఈస్ అ ఓకల్ సర్వే. మనం అంటుంటాం అన్ని మీడియాల కంటే పవర్ఫుల్ మీడియా ఏంటంటే మౌత్ పబ్లిసిటీ అంటాం చూసారా, అదే మౌత్ పబ్లిసిటీతో ఓకల్ టచ్. ఓకే, ఓకల్ టచ్ తో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, ఓకల్ టచ్ తో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్, దానికి పేపర్ శాంపిల్స్ లేకపోతే ఆన్లైన్ డేటా, మీరు ఆన్లైన్ యాప్స్ వచ్చేసాయి కదా, యాప్స్ పెట్టుకున్నాం, జియో లొకేషన్ ఏం చేస్తావు, జియో లొకేషన్ పోయావు, నా దగ్గరకు వచ్చావు, జియో లొకేషన్ వచ్చింది, కొట్టావు, వాడు నీకు ఏదో చెప్తాడు, నువ్వు యాప్లు ఇవన్నీ పెట్టుకుంటావు, నిజాలు ఎందుకు చెప్తాడు నీకు? ఆ ఎక్విప్మెంట్ తో పోతే మన తెలంగాణలో మేము ప్రత్యక్షంగా చూసినాం, జనాలే సర్వేయర్లను సర్వే చేస్తున్నారు. మరి తెలంగాణలో అలాంటి ఇబ్బందులు మేము కూడా ఫేస్ చేసాం, తీసేసాం అక్కడ కొన్ని నియోజకవర్గాల తర్వాత. ఓకే, పేపర్ కూడా మేము పెట్టలే, ఎందుకు అంటే బికాస్ పబ్లిక్ చాలా మెచ్యూర్డ్ అయిపోయారు. అవును, నువ్వు వాళ్ళు, మేము అందుకే ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ ఎందుకున్నామంటే మీతో మాట్లాడేటప్పుడు ఓకల్ ఇన్ఫర్మేషన్ తోనే మేము ఓహో వాట్ ఈస్ హీ అనేది వాడి తర్వాత పెట్టుకుంటాడు ఒక పాయింట్ టిక్ అతని బుక్ లో, ఓకే ఓ పేపర్ లో ఎక్కడో, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ప్రిపేర్ చేస్తాం. లేదంటే అందరికి ఒక చార్ట్ షీట్ క్రియేట్ చేయి, టిక్ పెట్టు ఇంటు పెట్టు, టిక్ పెట్టు వేసి పెట్టు నువ్వు పెట్టు, ఏం చేస్తావు బాస్? ఓకే, అప్లికేషన్ దానికి ఇంటర్నెట్ లో ఒక అప్లికేషన్, ఒక మొబైల్ లో ఒక ట్యాబ్, ఓ టక్ 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 టక్, అది మెకానిజం తప్పనించి సర్వే కాదు. ఓకే, నన్ను అడిగితే ఈ డీటెయిల్ అబ్స్ట్రాక్ట్ లో మీ క్వశ్చన్స్ ఉన్నాయి అడిగారు, 25K నుంచి 40K సెగ్మెంట్ నియోజకవర్గంలో శాంపిల్స్ అయితే తీసుకున్నాం. శాంపిల్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ అ శాంపుల్, ఇక్కడ అనుకోవచ్చు పేపరు లేకపోతే ట్యాబ్ లేకపోతే ఆన్లైన్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలాంటివి కాదు, అందుకే క్లియర్ గా చెప్తున్నా ఓకల్ సర్వే, వాయిస్ ఓకల్ సర్వే. మోస్ట్ డేంజరస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉందంటే అక్యురేట్ ఓకల్. ఓకే, అంటే మనుషులతో మనము మింగిల్ అయిపోయి మాట్లాడుతుంటే వాళ్ళే నిజాలు చెప్తారు, దాన్ని బేస్ చేసుకుని తీసుకుని, లేకపోతే మాకు అన్ని పాయింట్స్ అక్కడి నుంచి వస్తాయి పబ్లిక్ పాయింట్స్. ఆ వాళ్ళు ఇచ్చే పబ్లిక్ పాయింట్స్ ని మేము ఒక మెకానిజం లో, అంటే ఏ పద్ధతిలో దాన్ని మనం ప్రెజెంటేషన్ చేస్తే బాగుంటుందో దానికి తయారు చేసిన ప్రెజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు 50,000 పై చిలుకు, నియర్ బై 40-30,000 చిలుకు మనం శాంపిల్స్ తీసుకున్నప్పుడు వాళ్ళని ఒక ఇంట్లో ఒక మనిషి ఇంటూ 3 మెంబర్స్ వేసుకుంటే మీకు 90,000 ఓట్లు. అవును, ఒక వ్యక్తిని మేము మాట్లాడినా కూడా వాళ్ళ ఇంట్లో సిమిలర్ మైండ్ సెట్స్ ఉంటాయి అటు ఇటు, ఇద్దరు వేసుకోండి డబల్ ద టైమ్ యూనిట్ అనుకోవచ్చు అది, లేదంటే త్రిబుల్ వేసుకోండి, ప్రతి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు,
ఆ విధంగా మీరు డబుల్ టైం వేసుకోవచ్చు. అంటే మీరు 40,000 ఇంటూ 3 టైమ్స్ వేసుకున్న 120,000 శాంపుల్స్ అనుకోవచ్చు. అంటే ఒక నియోజకవర్గంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్న దానికి. ఓకే రైట్. ఇప్పుడు అంటే కొంత అబ్జర్వ్ చేస్తే అక్యురసీ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ గోదావరిలో ఆబ్వియస్లీ జనసేన అండ్ టీడీపీ కనుక కంబైన్డ్ అయితే 13 సీట్లు వస్తున్నాయి, అంటే వచ్చే అవకాశం ఉంది. అంటే రేపు అది మెర్జ్ అవుతుందా లేదా అనేది ఎలక్షన్ నాటికి తెలిసే ఒక ఛాన్స్ ఉంది. కానీ బస్ బట్ ఇప్పటికిప్పుడు అయితే మాత్రం అంటే మీరు అనుకున్నట్టు డౌట్లు ఉన్న జనాలకి ఏమన్నా లేదంటే ఇక్కడ కూడా వేరే డేటా రావాలి కదా. ఇప్పుడు అక్కడ జనాలు అలా ఉన్నారో అలా చెప్తుంటారు కాబట్టి ఇక్కడ మీకు మోర్ సీట్స్ వచ్చి ఉంటాయి. అదే ఒక సెగ్మెంట్ లో ఒక డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో ఎట్లాగూ కాపుల ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువ ఉంది, ఈ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి కదా. అక్కడ జనాలు జనసేననా టీడీపీనా ఇంకోటా మనం పక్కన పెట్టేస్తే ప్రజలు ఏం చెప్తున్నారు అది మాకు ఇంపార్టెంట్. ఎస్, అక్కడ ప్రజలు చెప్పేదాన్ని బేస్ చేసుకుని నెంబర్స్ అనేది వచ్చి ఉంటాయి. ఇక్కడ మిగతా వాటిలో ఎందుకు రాలేదని పోయి జనాలు అడగండి. రేపు రెఫరెండం ఉంది కదా మీకు ఎలక్షన్స్, వాళ్ళే చెప్తారు మీకు. మిమ్మల్ని గెలిపించారనుకోండి ఓకే, గుడ్. గెలిపించలేదు అనుకోండి ఓకే, వెళ్ళనుకోండి అది కూడా వెళ్ళనుకోండి, ఇంకేం చెప్పలేము. ఓకే కమ్ నెక్స్ట్. రైట్, ఇది అంటే ఇప్పుడు అక్కడ చూపించిన డిఫర్. ఆ డిఫర్ లో బేసికల్ గా ఎందుకు ఈ నెంబర్స్ ఏంటి అంటే నిజంగా ఇది కూడా చాలా మందికి అర్థం కాలేదు. డిఫర్డ్ ఓట్స్ వైఎస్ఆర్సీపీ, నేను చెప్తాను అది కూడా ఇక్కడ మీరు మైనస్ వైఎస్ఆర్సీపీ మార్జిన్ కాల్ అని పెట్టాను. ఓకే, మార్జిన్ కాల్ అని ఎందుకు పెట్టామంటే ఈ ఫస్ట్ లో వైఎస్ఆర్సీపీ ఉంది, సెకండ్ అలియన్స్ ఉంది కదా. అవును, ఒక 15,000 దాకా తెచ్చుకోగలిగితే వైఎస్ఆర్సీపీ ఫస్ట్ కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఇవే ఒకవేళ 20 ఉంటాయి చూడండి, అక్కడ ఇంతకు ముందు డిఫర్ 20 ఉన్నాయి సార్, 24,000 నెక్స్ట్ స్లైడ్ లో మీకు అదే వస్తుంది నెంబర్స్ కూడా. ఈ ఓట్లను కానీ ఎవరో ఒకరు ఒక లేకపోతే 15,000 20,000 తెచ్చుకోగలిగితే అది అలియన్స్ రావచ్చు, వైఎస్ఆర్సీపీ రావచ్చు సెగ్మెంట్ లో. ఓకే, ఎవరు వస్తుందని నేను, ఎందుకంటే పబ్లిక్ మైండ్స్ అలా ఉన్నాయి, ఫ్రాక్చర్డ్ ఎట్లా ఉన్నాయి కాబట్టి. ఇది గతంలో వైసీపీ జనసేన టీడీపీ కాంగ్రెస్ అందరు పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్ బ్యాంక్స్ ల నుంచి ఎవరెవరి మైండ్ సెట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా స్ప్లిట్ అవుతున్నాయి. నోటాకు కూడా ఈసారి ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈసారి నోటాకు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మేము అది ఎందుకు పెట్టలేదంటే అది కూడా రీజన్ చెప్తాను. నేను నోటా పెట్టచ్చు, కాంగ్రెస్ పెట్టచ్చు, బీజేపీ కూడా పెట్టచ్చు, బట్ దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. నా ప్రెజెంటేషన్ పెట్టడం వల్ల నాకు టైం వేస్ట్ తప్ప దెర్ ఈస్ నో యూస్. కొన్ని స్లైడర్లు పెరుగుతాయి అంతే, వాళ్ళది కూడా నేను వేయచ్చు, వేస్తే మీకు ఇంకా కొంచెం డీటెయిల్ దానివల్ల ఉపయోగం లేదు. ఏది వేసినా ప్లేట్ లో అదే తీర్థం అంటారు కదా. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండే కాబట్టి దీని గురించి మాత్రమే మనం పెట్టాము, దీని గురించి మాత్రం ప్రెజెంటేషన్ తయారు చేసాం. మళ్ళీ దానికి ఒక 1-2 డేస్ మాకు టైం వేస్తాం, బట్ డేటా అయితే మాకుంది. ఓకే, కానీ దాని గురించి మేము ప్రెజెంటేషన్ ఇవ్వలేదు అంతే. ఇవన్నీ కూడా అంతే సేమ్ ఈ డిఫర్స్ లో. ఈ ఓట్లను ఎవరైతే క్యాచ్ చేస్తారు, ఈ ఓట్లు ఎగ్జాంపుల్ అవి. ఓకే, మైనస్ ఎగ్జాంపుల్ అయినప్పుడు మీరు అక్కడ 5,000-10,000 అంతకు మించి పెద్దగా ఉండవు. మీరు రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మీరు చూడండి ఈ నియోజకవర్గాలలో ఆ 10,000-15,000 మధ్యలో మార్జిన్స్ లోనే కొట్టేస్తారు. ఓకే, ఎక్కువ కూడా ఉండవు మీకు ఆ 2,000-3,000 మార్జిన్స్ లో, 10,000 మార్జిన్స్ లో 12,000 ఇట్లే కొడతారు. ఓకే, అంతకు మించి అక్కడ పెద్ద హ్యూజ్ ఏదో 50,000-60,000 మెజారిటీ తీసుకొని గెలిచేంత అవకాశం లేవు. అది శ్రీకాకుళం. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు మెన్షన్ చేసిన ఈ అంటే డిఫర్ ఉన్నవి కూడా ఎక్కువ మటుకు టీడీపీ సిట్టింగ్ సీట్లు. సిట్టింగ్ ఇప్పుడు నేను ఒక చెప్తానండి, అంటే దీనికి దానికి ఏం, ఐల్ టెల్ యూ. సిట్టింగ్ సీట్లు అనుకోండి మీరు అక్కడ. ఓకే, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమి చేయకుండా ఉంటే ప్రజలు ఏమైనా ఏర్పాపలా? అవును, ఆ రోజులు పోయాయి. సామ్సంగ్ కొత్తలో వచ్చిన టచ్ స్క్రీన్ పోయి ఈరోజు లేటెస్ట్ వర్షన్ యాపిల్లోకి వచ్చాం. 3 ఏళ్ల పిల్లోడు ఏం అడుగుతున్నాడు, ఆపిల్ ఫోన్ అడుగుతున్నాడు. ఇవ్వకపోతే మొన్ననే ఒక రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ ఒక వీడియో వచ్చింది, ఫోన్ ఇవ్వలేదు అని చెప్పేసి అని ఇంట్లో మొత్తం ధ్వంసం చేసి పడేసాడు అంటే ఒక పిల్లోడు. యూట్యూబ్ లో చూసాను ఏమది, అడిక్షన్. ఆ రేంజ్ లో ఉన్న అడిక్షన్ ట్రెండ్ లో మనము నువ్వు ఇంకా తీసుకొచ్చి నేను నోకియాని వాడమని చెప్పి లేదా సామ్సంగ్ వాడమంటే ఎవడో వాడతారు, వాడరు. సో అందుకని మీకు ఈ సీట్లలో వాళ్ళు ఏం చేశారు, పబ్లిక్ కి కావాల్సిన ఇష్యూస్ మీద ఏం చేశారు, దట్ ఈస్ పాయింట్. ఆ దాంట్లో లేనప్పుడు ఏ ఏరియా అయితే ఏమంది అక్కడ ప్రజలు అనుకుండేది మనం క్యాప్చర్ చేస్తాం. అది టెక్కలి కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, లేకపోతే విజయనగరము, అనకాపల్లి, ప్రతిపాడు, నిడదోలు, అచంత ఉండి, ఏలూరు, గన్నవరం, కైకులూరు, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్. నౌ సేమ్ ఇవ్వండి,
మార్జిన్ కాల్ అలయన్స్ జేఎస్పీ అండ్ టీడీపీ వాళ్ళ సైడ్ కూడా సేమ్. ఇక్కడ గమనిస్తే ఫస్ట్ మీకు టీడీపీ అలయన్స్ అని ఉంటుంది, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఉంటుంది. ఎవరు బలం ఎంత ప్రజల దగ్గర చూపించగలిగితే డెఫినెట్ గా మార్జిన్ లో కొట్టేయచ్చు మీరు. సో ఫస్ట్ అలయన్స్ కే ఉంది కదా ఇంపార్టెన్స్ కూడా. ఈ మైనస్ వచ్చినప్పుడు వీళ్ళు చూసుకుంటారు. సో 24 అంటే అయిపోతే ఇంకా పరిస్థితి దేవుడికి తెలుసు, అది ప్రజలు డిసైడ్ చేస్తారు. థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది జస్ట్ ప్రొజెక్షన్ మాత్రమే శాంపుల్స్ బేస్ మీద. ఇంకా ఇక్కడ నియోజకవర్గాల వారికి కూడా ఇచ్చారు కదా, అవి కూడా చూద్దాం. ఇక్కడ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, ఇక్కడ ఇచ్చాపురం అలయన్స్ వైఎస్ఆర్సీపీ, కొంచెం వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ అంటే బ్లూ అంటే అర్థం ఏంటి? యా కరెక్ట్, మీకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింటది. లైట్ యెల్లోలో పెట్టడానికి కారణం ఏంది? ఇక్కడనేమో కంప్లీట్ యెల్లో ఉంది. అంటే ఈ కంప్లీట్ లైట్ యెల్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అలయన్స్ వైఎస్ఆర్సీపీ ఈ లైట్ యెల్లోలో ఎయిదర్ వేస్, అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ కూటమికి, ఓకే, సెకండ్ ఇంపార్టెన్స్ వైఎస్ఆర్సీపీకి. అది ఎవరు కొడతారు అనేది డిపెండ్స్ అపాన్ వాళ్ళు పోలరైజేషన్ చేసుకునే ఓట్లని బేస్ చేసుకుంటారు. అన్డివైడెడ్ ఓటర్స్, అన్డిసైడెడ్ ఓటర్స్ ఎవరు ఎవరు మళ్ళించుకుంటారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది థిక్ బ్లూ లో ఉంది చూడండి. ఓకే, ఇది కంప్లీట్ వైసీపీకి ఎడ్జ్ కాదు, అక్కడ గెలిచేసే అవకాశాలు ఎక్కువగా వైసీపీ. ఎందుకంటే ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్, మనం అర్బన్ ఓట్స్ వేరు, ప్రతి నియోజకవర్గంలో అర్బన్ ఏరియా ఒకటి ఉంటుంది. అవును, అర్బన్ కి చుట్టుపక్కలే మళ్ళీ విలేజెస్ ఎక్కువ ఉంటాయి, రూరల్ ఉంటది, గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతాలలో ఓట్స్ ఎక్కువ ఉంటాయి. అవును, అర్బన్ ఒకటే ఒక 30,000-25,000 ఉన్న అర్బన్ ని పట్టుకుని వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా అయిపోయింది మొత్తం మనం గెలిచేస్తున్నాం. నో, మీరు రాంగ్ అయినట్టే. అక్కడ బ్యాలెట్ పేపర్స్ ఎన్ని ఉంటాయి అది పక్కన పెట్టి మిగతా ఏరియాలో. అవును, ప్రతి ఈవీఎం మిషన్ లో మీకు 1000-1500 ఓట్స్ ఉంటాయి. ఒక్క ఈవీఎం మిషన్ తలకిందులైనా అయిపోయింది. మీరు సాలిడ్ గా ఒక ఈవీఎం మిషన్ లో 800-900 ఓట్లు పడిపోయాయి అనుకోండి, అయిపోయింది, విన్నింగ్ ఎవరికి ఎవరికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ థిక్ బ్లూ అండ్ లైట్ బ్లూ, లైట్ పెట్టింది వచ్చేసి ఓకే ఫైన్, పెద్దగా ఉంది. లైట్ పెట్టినప్పుడు ఛాన్సెస్ మాత్రమే వైసీపీకి, ఛాన్సెస్ అది అలయన్స్ అవ్వచ్చు, వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వైసీపీ వాళ్ళు అవ్వచ్చు. ఇక్కడ మీరు అంటే చెప్పింది ఏంటంటే థిక్ బ్లూ ఉంటేనేమో వైసీపీ కన్ఫర్మ్ గన్షాట్ కొట్టేస్తుంది, థిక్ ఎల్లో ఉంటేనేమో టీడీపీ కొట్టేస్తుంది. రైట్, ఇట్లా అంటే టోటల్ 175 నియోజకవర్గాలకు సంబంధించి చేశారు. ఎస్, అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి మీకు. ఇది డిస్ట్రిక్ట్ పేరు, పేరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పేరు. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తే మీరు విజయనగరం జిల్లా వైజ్ అన్ని నెంబర్స్ వైజ్, మీకు జిల్లా నెంబర్ వైజ్ ఉంటాయి. విశాఖపట్నంలోనే టీడీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంది, అదే మీరు విశాఖపట్నం భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం సౌత్ అలయన్స్ లో ఎల్లో, వాళ్ళకు వచ్చే ఎల్లో స్థానాలు ఉన్నాయి. వీళ్ళకి థ్రెట్ ఉంది, వాళ్ళకి థ్రెట్ ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ, గుంటూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇక్కడ మొత్తం సాలిడ్ గా వైసీపీకి వచ్చేసి ఎక్కువ అవకాశాలు వాళ్ళకి. రాయలసీమ, కోస్తాంధ్రలో ఒక బెల్ట్. రైట్, ఓకే. నెక్స్ట్ కడప, కర్నూలు, అనంతపూర్. రైట్, హిందూపూర్ ఒకటి లైట్ ఎల్లో వేశారు, అంటే ఇక్కడ టీడీపీకి అవకాశం ఉంది, వైసీపీకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా బాలయ్య బాబు, అది బాలయ్య బాబు ఉంటాడా లేకపోతే బాబులకే బాబు ఉంటారా ఎవరు ఉంటారా మనకు తెలియదు. చిత్తూరు, నెక్స్ట్ చిత్తూరులో ఒకటే ఒకటి స్కోపు. ఇక్కడ ఇంకోటి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎల్లో ఎందుకు ఇచ్చున్నామంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి స్కోప్ ఉంది, కానీ మెరాకిల్స్ ఏమైనా జరిగితే మనం ఏం చెప్పలేం. ఓకే, అక్కడ కొంచెం థ్రెట్ అయితే ఉంది. కాకపోతే థ్రెట్ అని ఎందుకు పెట్టలేదంటే ఎక్కువ వరకు వాళ్ళు అక్కడున్న ఓటింగ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ప్రజలు కూడా డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఈక్వేషన్స్ లో నడుస్తున్నాయి. ఓకే, ఆ ఏం ఈక్వేషన్స్ అనేది ప్రజలు ఎవరు రివీల్ చేయట్లేదు. అది మీకు అక్కడ చెప్పాను స్టార్టింగ్ లో ప్రిఫేస్ లోనే.
యాక్చువల్గా అంటే గతంలో 2014-19 వరకు కూడా అంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెడితే కుప్పం విషయానికి వచ్చేసరికి ఆల్టర్నేట్ అనేది లేకుండా పోయింది. సో విధి లేని పరిస్థితుల్లో తప్పని అక్కడ అదే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ ఈసారి ఆల్టర్నేట్ అనేది వచ్చింది కదా. ఆల్టర్నేట్ వచ్చినా మీకు కెపాసిటీ కూడా చూసుకోవాలి మనం. ఆ కెపాసిటీని రీప్లేస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా. మొన్న కుప్పం సభలో జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు కదా, అంటే చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా ఉన్న చేయలేని పనులు మేము జస్ట్ మూడేళ్లలో చేసి. నేను అందుకే అంటాను మీకు ఇది ఒక్కటి ఎందుకు పెట్టలేదు అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రాపర్ గా రివేల్ అవ్వలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని టీడీపీ ఖాతాలోనే పెట్టాల్సింది వస్తుంది. అంటే నెంబర్స్ చేంజింగ్ అంత అంతకుమించలేదు. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, డామ్ షూర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ తక్కువ ఓట్స్ అయితేనో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, కాబట్టి దాన్ని తిక్కెళ్లలో ఉంది. ఓకే, మీరు టోటల్గా ఈ మొత్తం అంటే సర్వేను అనలైజ్ చేస్తే జనసేన ఓటు బ్యాంక్ నిల్లు అని ఒక మాట అన్నారు, దానికి సంబంధించిన రీజన్స్ ఏమన్నా? జనసేన ఓటు బ్యాంక్ నిల్లు కాదు, జనసేన అందుకోసమే. మీరు పైననే చూసుకోండి, ఇక్కడ జనసేన ఓట్ బ్యాంక్ ని ఎప్పుడో ట్రాన్స్ఫర్ టు టీడీపీ అయిపోయింది, మెర్జ్ అయిపోయింది. మెర్జ్ అయిపోయింది అది. ఓకే, ఇంకా మరి స్పెసిఫిక్ గా మీరు టీడీపీ ప్లస్ జేఎస్పీ అలియన్స్, అలియన్స్ అంటేనే మీకు జనసేనతో కూడుకున్న ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. అవును, ఈ జనసేన అనేది మనం పక్కకు తీసామనుకోండి, ఓకే, టీడీపీకి మీకు 10-15% మైనస్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు గత ఓట్ బ్యాంక్ అంటే ఓకే టీడీపీకి 10-15% మైనస్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది. సో జేఎస్పీ లేకపోతే ఇది కూడా మైనస్ అయిపోతుంది. ఓకే, ఇండిపెండెంట్ గా వెళ్ళినా ఆల్రెడీ వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ లోంచి మైనస్ అయింది. ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారు ప్లస్ అయింది అనుకుంటున్నారు, కాదు, అది మైనస్ అయింది. మైనస్ అయి స్ప్లిట్ అయింది అది. ఓకే, ఆ ఓటు ఎటు వైపు మళ్ళీ అవకాశం ఉంది, అది చాలా సర్వేలో ఏమో తెలియదు. దాంట్లో రకరకాల పార్టీలకు వెళ్తుంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ లకు వెళ్తాయి, అందరికి స్ప్లిట్ అవుతుంది అది. అంటే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ఒకటి వచ్చింది, కాంగ్రెస్ అందరికి ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి మినిమం 500-1000 ఓట్లు పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇండిపెండెంట్ గా నిలబడినా. సో అది అందరికి స్ప్లిట్ అవుతుంది. ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే రీజన్ బీసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది సాలిడ్ గా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ ఈ రోజు బైఫర్కేట్ అయిపోయింది. అది ఇప్పుడు కన్సల్టేషన్ చేయలేం. ఓకే, ఆంధ్రప్రదేశ్ చాలా కష్టం టీడీపీ వాళ్ళతో. ఇప్పుడు ఆ బీసీ కన్సల్టేషన్ అనేది హైలీ ఇంపాసిబుల్ ఈ టైంలో. ఓకే, స్ప్లిట్ అయిపోయింది, స్ప్లిట్ అయిపోయింది కంప్లీట్ గా. స్ప్లిట్ అయిపోయి వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గా పార్టీలు పెట్టడము, సంఘాలు పెట్టడము, వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గ్రూపింగ్స్ తయారైపోవడం అనేది జరిగింది. ఓకే, సో అవన్నీ కన్సల్టేషన్ అవ్వడం ఇప్పటికిప్పుడు కుదరదు, అసాధ్యం కూడా కుదరదు. సో కాబట్టి అది పెద్ద ఛాలెంజింగ్ ఇష్యూ. ఈ రోజు బీసీ సమ్మేళనం పేరుతో మంగళగిరిలో ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించారు, దీని వల్ల ఏమైనా మారే అవకాశం ఉంటదంట? సి, ఒకటి అది స్ప్లిట్ అయిపోయిన సంఘాలని వాళ్ళు ఏకం చేసి వాళ్ళు ఓట్లు వేయగలుగుతారా, పడతాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ట్రై చేయడంలో తప్పేం లేదు. ఓకే, వాళ్ళు ముందే దాన్ని త్రట్టి కింద తీసుకుని, ఎందుకంటే నేను వచ్చింది కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో ప్లానింగ్ లో ఉన్నారు కాబట్టి బీసీ మనకు లేదంటే వాళ్ళకి అవగాహన ఉంది. ఇప్పుడు నేనేదైతే మీకు 10-15% ఓట్ బ్యాంక్ మైనస్ అయిందని చెప్తున్నానో దే నో దాట్. ఓకే, సో అందుకు ఇప్పుడు ఈ బీసీ సభ పెట్టడానికి కూడా వాళ్ళ రీజన్ అనుకోవచ్చు. ఆ మైనస్ అయిపోయిన ఓట్ బ్యాంక్ ని ప్లస్ చేసుకోగలిగితే ఇంకా సీట్లు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో హోల్ దిస్ ఇస్ ద సర్వే. అక్కడికే వస్తున్నా, అంటే మీరు చేసింది కొంచెం డిఫరెంట్ అనుకుందాం, బియాండ్ దట్ దీని పక్కన పెడితే మీరు నోటీస్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు సంక్షేమం అనే ఒక పాజిటివ్ వేవ్ తో జగన్మోహన్ రెడ్డి సర్కారు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, సిద్ధం సభల తర్వాత ఒక రేంజ్ లో వైసీపీ ఓట్ బ్యాంక్ పెరిగింది, ఓట్ షేర్ పెరిగింది అన్న అంచనాల నేపథ్యంలో మీరు గుర్తించింది ఏంటి? సీ, ముఖ్యంగా మనం ఒకసారి చూసుకుంటే పావర్టీ అనేది ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో పావర్టీ అనేది తగ్గింది. ఓకే, బిలో పావర్టీ లేన్ ఏదైతే ఉందో అది తగ్గింది. రీజన్ ఏంటి అంటే ఒకప్పుడు మీకు 6:30-9 గంటల మధ్యలో కారు డ్రైవర్ ఇంటికి వచ్చి కారు క్లీన్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి సార్ రాగానే సెల్యూట్ కొట్టి కూర్చోండి అని చెప్పి డ్రైవర్ సీట్ లో కూర్చొని డ్రైవింగ్ తీసుకెళ్లేవాళ్ళు. ఓకే, 10:30 అయిన తర్వాత కూడా సార్ రిటర్న్ వచ్చేంత వరకు కారులోనే ఉండేవాళ్ళు. ఈ రోజు ఎలా తయారైపోయిందంటే ఈ బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ పెరగడం వల్ల డిగ్నిటీ పెరిగింది, డిగ్నిటీ ఆఫ్ లైఫ్.
నేను 9 గంటలకి వస్తాను, 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోతాను. ఇష్టమైతే జాబ్ లో పెట్టుకో, కష్టమైతే వదిలేపో. డిమాండ్ పెరిగింది. అంటే ఇది ఎందుకు డిమాండ్ పెరిగింది అంటే, బేసిక్ ఫండమెంటల్ లైఫ్ లో కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీ యాక్సెస్ అయిపోయాయి. ఒకప్పుడు ఆ ఈజీ యాక్సెస్ లేకపోవడం వల్లనే బతుకు భవిష్యత్తు మధ్యలో కొట్టుకునే జీవితాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు, వాళ్ళు బతుకు భవిష్యత్తు కన్నే పాయింట్స్ లో నుంచి బతుకు అనేది ఈజీ అయింది, భవిష్యత్తు వైపు ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు జనరల్ గా అంటే మొత్తం కంట్రీ ఎకనామీ ఏది తీసుకున్నా కూడా విద్య వైద్యం అనే రెండు అంశాల మీద మిడిల్ క్లాస్ కావచ్చు, పేద వర్గాలు కావచ్చు, ఖర్చు పెడతారు. 70% ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ ని వీటికి ఖర్చు పెడుతున్నారు. వీటిని ఇప్పుడు గవర్నమెంట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖర్చు లేకుండా చేసింది. అవును, ఇది మేజర్ రోల్ అని అనుకోవచ్చా? ఎస్. అంటే జనాల పొదుపులు పెరగడానికి, పొదుపులు పెరగడానికి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటంటే, ఇప్పుడు ఓలా పొదుపులు లేకపోయినా అట్లీస్ట్ అప్పులు లేవు. ఓలా, ఊబర్, స్విగ్గీ ఇలాంటి యాప్లు ఫస్ట్ వచ్చినప్పుడు అక్వైర్ చేయడానికి కొంచెం కాస్ట్ పడేది. అవును, అలవాటు పడిన తర్వాత కామన్ అయిపోయింది. జనాలు ఖర్చు పెట్టడానికి బాగా అలవాటు పడ్డారు. ఎందుకు అలవాటు పడ్డారంటే, వాళ్ళకి కావాల్సిన రైట్ రైల్ గా వచ్చే వెల్ఫేర్ ఏదైతే ఉందో డైరెక్ట్ వస్తుంది. అవును, ఆ డైరెక్ట్ రావడం వల్ల బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెట్టడానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు. వెనకాడట్లేదు. సో దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? డిగ్నిటీ. నా ఇప్పుడు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారంటే డిగ్నిటీ వైపు ఉన్నారు. మీరు ఒక హోమ్ ఒక మేడ్ ని తీసుకుంటే, ఒకప్పుడు మీరు ఒక మాట అన్నా మేడ్ ఇంట్లో ఉండేది, ఈ రోజు అలా లేదు. సగం పనులు మానేసి వెళ్ళిపోతారు. దట్స్ ద స్టేట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ స్టేట్. ప్రెసెంట్ ఉన్న స్టేటస్ స్టేట్ లాది. డిగ్నిటీ అయితే వచ్చింది. డిగ్నిటీ అనేది వాళ్ళు పెంచుకున్నారు. ఇక్కడ అప్లిఫ్ట్మెంట్ అనేది ఎక్కడ జరిగిందంటే లైఫ్ మీద అప్లిఫ్ట్మెంట్ జరిగింది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ సెగ్మెంట్స్ లో హ్యూమన్ లైఫ్ అనేది స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది. అమెరికా, లండన్, జపాన్, జర్మనీ, వాట్ నాట్ కంట్రీస్ అన్ని ఎందుకు అంత ఫాస్ట్ గా డెవలప్ అయ్యాయంటే, హ్యూమన్ లైఫ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో, మీ మైండ్ స్టెబిలిటీ వస్తుందో, మీ థింక్ ట్యాంక్ అనేది పెరుగుతుంది, ఆలోచన విధానం పెరుగుతుంది, మీరు ఒక స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్ అవుతారు, హెల్దీ హ్యూమన్ బీయింగ్ అవుతారు, ప్రోగ్రెసివ్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్నెస్, ప్రోగ్రెసివ్నెస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో యాజ్ ఎ హ్యూమన్ గా, మీ థాట్ ప్రాసెస్ మారుతుంది. ఈ థాట్ ప్రాసెస్ వల్ల కొత్త కొత్తవన్నీ మీరు కనిపెట్టడానికి కానీ, చేయడానికి కానీ, డెవలప్మెంట్కి కానీ ఆస్కారం ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక్కడ. అందుకే మీకు సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ లైఫ్ లో సస్టైనబిలిటీ లేకపోతే మీరు ఎంతసేపు 70 సంవత్సరాల వరకు ఇప్పటి నుంచి మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతే, ఆ రోజు ఇండియా ఇస్ అ గ్రోయింగ్ కంట్రీ, ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే అది ఇంకా డెవలప్మెంట్ దట్ ఎకానమీ క్యారీడ్ అండ్ కన్సాలిడేటెడ్ ఇన్ సమ్ వేర్ ఓన్లీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ నాట్ డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ ద పీపుల్. Now it is distributed to the among the people. So therefore this economy was translations జరిగిపోయాయి. ఆ జరిగిపోవడం వల్ల ఏమైపోతుందంటే, మీకు రెసిషన్ అనేది ఎవరికి వచ్చింది? సో కాల్స్కి వచ్చింది తప్ప వాళ్ళకి రాలేదు. అవును, ఎందుకు నీ కారు తుడిచి 8:30కి వచ్చే అతను ఈరోజు 9 గంటలకు వచ్చి నువ్వు ఏదైనా ఒక మాట అన్నారంటే రోడ్డు మీద నేను నిలబెట్టేసి దిగేసి వెళ్ళిపోతున్నాడు. So that's how this below poverty line and poverty line words become a strong in their natural life. ఈ ఎలిమెంట్ వల్ల ఏమన్నా అంటే సోషియో ఎకనామిక్ లో చేంజెస్ ఏమన్నా గమనించారా? అంటే సామాజిక అంతరాలు ఏవైతే ఉంటాయో, కన్సాలిడేషన్ ఎప్పుడు జరుగుతుంది? మీ లైఫ్ లో మీకు డిగ్నిటీ వస్తే ఆ డిగ్నిటీ వల్ల మీరు కుటుంబ వ్యవస్థని కొంచెం కన్సాలిడేషన్ చేసుకోగలుగుతారు. కన్సాలిడేషన్ చేసుకోగలిగితే మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీ ఫ్యామిలీ బాగుందంటే నథింగ్ బట్ మీ ఏరియా బాగుంటుంది. మీ ఏరియా బాగుందంటే మీ సొసైటీ బాగుంటుంది, ఇంకా స్టేట్ బాగుంటుంది. దట్స్ హౌ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ హస్ టు బి రైట్. ఇక వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి మీరు గుర్తించిన ఏమన్నా నెగటివిటీస్, అంటే ఎందుకంటే సోషల్ మీడియాలో, పత్రికల్లో బాగా ఫ్లోట్ అవుతున్నాయి, అవి ఒక రకంగా చెప్పాలంటే పోటెత్తున్నాయి. అంటే వ్యతిరేక అంశాలు ఏవైతే ఉన్నాయి, అంటే అవినీతి, అరాచకం, వీళ్ళు స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు కదా, అట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ప్రతి ప్రభుత్వంలో అవినీతి అనేది కామన్ అండి. అవినీతి చేసేది అధికారులకి మధ్యలో, అలానే అధికారం కోరుకుంటున్న రాజకీయ నాయకులు ప్లస్ దానికి సంబంధించిన వ్యక్తులు. ఇది ఎప్పుడు ఉంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా దట్స్ కామన్ థింగ్. అవినీతి లేకుండా జరగడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆఫీసర్ ఎవరో కాదు బాస్,
నువ్వు లైఫ్లో నువ్వు కూడా ఒక వ్యక్తికి ఒక కొడుకువో చెల్లివో అన్నవో తమ్ముడు అయి ఉంటావు, చదువుకొని జాబ్లోకి వచ్చావు. ఒక వ్యవస్థలోకి నువ్వు వచ్చిన తర్వాత చేసేది అవినీతి ఎవరు? ప్రజలు, సంస్థలు, ఈ రెండు కలయికలు జరుగుతున్న అవినీతి అది. ఓకే, బైఫికేషన్ ఎక్కడో లేదు. సో మీకు అది ఉండకుండా పోతుంది అనేది హైలీ ఇంపాసిబుల్ నేను నమ్మా. ఓకే, ఒక ఒక ఇసుక లారీ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. ఇసుక లారీ పోతుందని చెప్పి కంప్లైంట్ చేసినప్పుడు ఆ పోలీసు రాడు, రాడు. అవును, అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఏం చేయగలుగుతాము? దాన్ని మీరు చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వచ్చినా కూడా దాన్ని ఆపలేరు. వాడికి డ్రైవర్కి ఒకటే తెలుసు, నువ్వు ఆడ బండి తీసుకున్నావా ఇంకో చోట డ్రాప్ చేసావా. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చి నిలబడినా వాడికి అవన్నీ అనవసరం. నా ఓనర్ ఏం చెప్పిండు అదే మైండ్ లో ఉంటది కామన్. సో అవినీతి రహితంగా పోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టంలోకి వచ్చే రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు మనం ఏం చూస్తున్నాము, అర్థమాటిక్ రీజనింగ్ ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ అని చూస్తున్నాం. ఈ సబ్జెక్టులు అన్ని చూసుకుంటూ కూర్చుంటే వాడు వచ్చిన తర్వాత మొత్తం సబ్జెక్ట్ మింగేస్తున్నాడు. ఎంప్లాయీ రావడం ఎంప్లాయీ ఫస్ట్ టైం పడుతున్నాడు, ఎలా దీన్ని మనము డబ్బులు చేసుకోవాలి అన్నది పడుతున్నాడు తప్ప రూల్ బుక్ ఏముంది, పొజిషన్ ఏముంది, ఏం చేయాలి, ఏం సర్వీస్ చేయాలనేది లేదు. సో లేనప్పుడు మీకు ఇంకెలా వస్తుంది? గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఏంటో డెఫినేషన్ తెలీదు. ఆల్ ఆర్ బికమ్ దేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ సర్వెంట్స్, వాట్ ఈస్ ద సర్వెంట్? యూ హ్యావ్ టు సర్వ్ టు ద పీపుల్. నేను 9 గంటలకు వస్తా, నువ్వు రేపు రా, ఎల్లుండిరా, దిస్ ఈస్ నాట్ ద సర్వీస్. ఓకే, ఫైన్. చివరిగా ఇంత ఎలాబొరేట్గా అంటే మీ సర్వే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేనైతే ఒకటే అబ్జర్వ్ చేసింది, నేను ఒకటే చెప్పగలుగుతాను, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే కనీసము 40 to 50 years పడుతుంది. ఓకే, ఓవర్ ద నైట్ జరగదు. ఓవర్ ద నైట్ జరుగుతుందని చెప్పి ఏ రాజకీయ నాయకుడికైనా ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్, లెట్ కమ్ ఆన్ అన్ ఓపెన్ డిబేట్, నేను అడిగే క్వశ్చన్లకు ప్రశ్నలు చెప్పని చెప్పండి. ఓకే, విజయవాడ అండ్ గుంటూరు ఈ ఏరియాలలో, ఈవెన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ అవి తయారయ్యి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతున్నాయి, డెవలప్మెంట్ అవ ఎందుకు అవ్వలేదు? బేసిక్ శానిటేషన్ ఇప్పుడు దాకా లేదు. ఓవర్ ద నైట్ క్రియేట్ అయిన సిఆర్డిఏ, ఏపీ సిఆర్డిఏ ఎలా డెవలప్మెంట్ అవుతుంది? హీలింగ్కి టైం పడుతుంది. ఎస్, ఆ హీలింగ్ టైం లేకుండా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు చెప్పారు సరే, ప్రజలు ఎలా, మీకు తెలియదా మీరు ఇల్లు కట్టుకోవాలంటే మినిమం ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలల నుంచి 9 నెలలు. వాట్ ఈస్ నాన్ సెన్స్? మీరు అసలు సెన్సిబిలిటీ ఇన్బెట్ చేసుకోండి. రోడ్డు ఓవర్ ద నైట్ వేసేస్తే రోడ్ ఏమవుతుంది? డామేజ్ అవుతుంది. రోడ్డుకు పారామీటర్స్ ఉంటాయి, ఫస్ట్ మట్టి వేయాలి, దాన్ని బేస్ చేసి ప్రెజరైజ్ చేయాలి, బుల్డోజర్తో తొక్కించి, ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. అవి చేసుకొస్తేనే సస్టైనబుల్ ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మన తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు క్రాక్స్ వచ్చింది సార్, ఇప్పుడు ఏంది, 100 కోట్ల రూపాయలు పోయాయి. ఇప్పుడు దాన్ని రీబిల్డ్ చేయాలి, ప్యాచెస్ చేయలేవు, డ్యామ్ని తెగితే మీ లైఫ్లు పోతాయి, జనా లైఫ్లు పోతాయి, అది పబ్లిక్ ఆలోచించాల్సిన అంశం. సో ఇక్కడ ఒకటే ఏంటంటే పబ్లిక్ గమనించాల్సిందే, ఆంధ్రప్రదేశ్ ఓవర్ ద నైట్ డెవలప్మెంట్ అవుతుంది అనేది ఫస్ట్ మర్చిపోండి. ఓకే, అది జరగాలంటే 2 జనరేషన్స్ మారాల్సిందే. హైదరాబాద్ ఓవర్ ద నైట్ అవల, 500 సంవచ్రాల పై, 600 చిల్లర సంవత్సరాలు ఉన్న సిటీ ఇది, హీరో సిటీ కాదు హైదరాబాద్. అది అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. సే ఎగ్జాంపుల్ వీలు చెప్పే విధంగానే ప్రజలు చాలా మంది, సైబరాబాద్ సిటీ డెవలప్మెంట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 30 ఇయర్స్ పట్టింది. అవును, ఓవర్ ద నైట్ జరగలేదు. 91లో ఫౌండేషన్ వేసినప్పటి నుంచి మొదలు పెడితే మరి 30 ఇయర్స్ సైబరాబాద్కి పట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత పట్టాలి? ఏరియాకి, సిటీకి. మరి ఇప్పుడు ఈ రాజధాని లేదు అన్న అంశం, రాజధాని అంటే వాట్ ఈస్ మీన్ బై ద రాజధాని? సెంట్రల్ ఆఫ్ ద క్యాపిటల్ అంతేనా? అవును, సెంట్రల్ ఆఫ్ ద క్యాపిటల్ కి ప్రజలు ఎన్నిసార్లు మీరు రాజధానికి పోతారు, ఎన్నిసార్లు రాజధానికి వస్తారు అంటే అది ఒక ప్రైడ్ అంశం అయిపోయింది కదా. ప్రైడ్ ఎవరికి? ప్రైడ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఏం చేసుకోవడానికి? ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బా కొట్టుకుంటారు మీరు? ప్రైడ్ ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రతి సెలబ్రిటీ ఎక్కడ సందర్భం దొరికిన ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ లేనిది ఏంది అంటే రాజధాని అనే సెటైర్లు కూడా పడుతున్నాయి కదా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రైడ్ చేసుకోవాలి? నాకు అర్థం కాలే. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ప్రైడ్ అనేది దేని మీద ఉందంటే ఫస్ట్ బేసిక్స్ మీద ప్రైడ్ ఉండాలి. ఇంకో విషయం ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు డబ్బా కొట్టుకున్నంత మాత్రం ఏది జరగదు, ప్రజలందరూ గమనించాల్సింది. డబ్బా కొడితే ఏమొస్తుంది? ఒక సామెత ఉంది, ఎందుకు బాలకృష్ణ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది, చమెలిక తేలని చెప్తారు బాలకృష్ణ, సంపెంగ నూనె అని చూస్తారు. తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె కాదు. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో క్యాపిటల్ అనేది కామన్ ఉండాలి.
పరిపాలన చేసే రాజధాని కామన్ అయితే ఉండాలి. దానికి కట్టడానికి చేయడానికి టైం పడుతుంది, ఒకటి నైట్ అవ్వదు. ఇప్పుడు నీకు ఆ పేరుతో పెద్ద డిఫరెన్షియేషన్స్ ఏముండదు. ఎంతమంది ఢిల్లీకి వెళ్ళి మన ఢిల్లీ రాజధాని వెళ్ళి ఉంటారు చెప్పండి. దీన్ని బేస్ చేసుకొని చాలా మంది ఏమంటారంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయంటారు. మీరందరూ ఒక ఫోబియాలు ఉన్నారు, మన కంట్రీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐలు కాదు. నేను ఎంబీఏ చేసేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చిండం కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్డిఐస్ని తగ్గించండి, డిడిఐని ప్రమోట్ చేయండి అని చెప్పేసాను. ఇప్పుడు దాకా డిడిఐ అంటే ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు నేను మీ దగ్గర చెప్తున్నాను, డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు అంటున్నానంటే ప్రజల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ కాల్ ఫర్ చేయండి, బయట ఫారిన్ కంట్రీస్ నుంచి కాదు. ఇక్కడున్న ప్రజల్ని ఓనర్స్ చేయండి ఫస్ట్. వీళ్ళని స్లేవర్స్ కాదు మీరు చేయాల్సింది, అడుక్కునే వాళ్ళని కాదు చేయాల్సింది మనం. వీళ్ళ దగ్గర ఉన్న రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు చిల్లర్లని వీళ్ళని తీసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, కాంట్రిబ్యూటర్లు వాళ్ళని చేయండి, ఓనర్షిప్స్ చేయండి, కోఫెడరేషన్స్ చేయండి. ఇండియాలో ఉన్న డబ్బుల్ని ఫస్ట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి, బయట డబ్బులు తర్వాత సంగతి చూద్దాం. ఓకే, నీ దగ్గర ఇండియాలో లేకపోతే నువ్వు మాట్లాడాలి. ఇండియాలో మన దగ్గర 200 లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి తెలుసా మీకు, 200 లక్షల కోట్ల మనీ వి హావ్. ఓవర్ ద నైట్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అప్పులు గిప్పులు అన్ని తీరిపోతాయి. 200 లక్షల కోట్ల రూపాయల డబ్బులు మన ఇండియాలోనే ఉంది. ఓకే, డొమెస్టిక్ లైఫ్లలో ఉంది, కామన్ మ్యాన్ దగ్గర ఉంది. బట్ దర్ ఈజ్ నో విజనరీ ఆఫ్ లీడర్, విజనరీ ఆఫ్ సర్వెంట్, విజనరీ ఆఫ్ సర్వేయర్, సేవియర్ లేడు మనకు. అందరూ ఏం ఇల్యూజన్స్ చూపిస్తున్నారు తప్ప బేసిక్స్ని ఫస్ట్ మర్చిపోతున్నారు అందరూ. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ యు బి స్టాండ్ ఆన్ యువర్ ల్యాండ్. ఓకే, డోంట్ స్టాండ్ ఆన్ ఎయిర్, దెన్ యూ కమ్ టు ద రియాలిటీ. ఓకే, భూమి మీద నిలబడండి, కాళ్ళుగా మెడల్ కట్టద్దండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలా గారు, ఇంత డీటెయిల్డ్గా అంటే మీ ప్రజెంటేషన్కి సంబంధించి, మీ సర్వేకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా మైరా ప్రేక్షకులకు ఇంత డీటెయిల్గా చెప్పినందుకు. సో మొత్తం మీద వీళ్ళ సర్వే ప్రకారం సామాజిక అంతరాలు తగ్గి పేద మధ్యతరగతి వర్గాల్లో డిగ్నిటీ పెరిగిందన్నది ఈ సర్వే తీసుకొచ్చిన అంచనా. సో మరి అది జరిగిందా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరే డిసైడ్ చేసుకోవాలి. రేపటి ఓటింగ్ కూడా నిన్న దీని మీద లైవ్ చేస్తే ఇదే చెప్పిన, రేపు ఎన్నికల తీర్పును మార్చబోయేది కేవలం విద్యా వైద్యం, ఈ రెండింటి మీదనే. సో అది జరుగుతుందా లేదా అన్నది మరో 2 నెలలు తెలిసే అవకాశం ఉంది. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా, నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.